రీసెంట్లీగా ఆలీ గారు ఒక పైరసీ సినిమా గురించి మాట్లాడుతూ ఐబొమ్మ గురించి ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. సినిమా రిలీజ్ అయిన రోజున ఒక యాప్ ఉంది ఐబొమ్మ అంట, మీరు థియేటర్లో కూడా అంత క్వాలిటీ ఉండదేమో. ఐబొమ్మ అనేది ఫ్రీ మూవీ థియేటర్ అని, అలాగే పేదవాడి ఓటీటీ అని. ఎందుకంటే ఈ రోజు ఒక మూవీ రిలీజ్ అవుతుందంటే ఆ మూవీ యొక్క టికెట్స్ దొరుకుతాయో లేదో తెలియదు, కానీ ఫస్ట్ షో పూర్తయి నెక్స్ట్ షో మొదలయ్యేసరికి ఈ ఐబొమ్మలో మాత్రం ఫుల్ హెచ్డి ఫ్రంట్ తో మాత్రం మూవీ దొరికిస్తుంది. ఇది కూడా ఎలాంటి డబ్బు లేకుండా ఫ్రీగా హెచ్డి మూవీ చూడొచ్చు. ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఏ మూవీ రిలీజ్ అయినా సరే దాని హెచ్డి ప్రింట్ క్వాలిటీ మాత్రం ఈ వెబ్సైట్ లో వచ్చేస్తుంది. అందుకనే ఐబొమ్మ అనేది ఇప్పుడు చాలా ఫేమస్ వెబ్సైట్ గా మారిందని చెప్పాలి. కానీ ఈ ఐబొమ్మ అనేది చూసేవాడికి వరమే కావచ్చు, కానీ తీసేవాడికి మాత్రం శాపంలా మారుతుంది. కానీ ఇన్ని ఓటీటీలు ఉన్నా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. కానీ ఐబొమ్మ నుంచి మూవీ డౌన్లోడ్ చేసుకోవడం కానీ చూడడం కానీ లీగలా? ఇల్లీగలా? లేకుంటే సినిమా వాళ్ళు ఏమైనా మన మీద యాక్షన్ తీసుకుంటారా? ఒకవేళ ఇది ఇల్లీగల్ అయితే థియేటర్ లో చూడకుండా ఐబొమ్మలో చూస్తున్న మనందరికీ ఇది లీగలా ఇల్లీగలా అన్నది ఒక డౌట్ గా ఉంటుంది. అలాగే ఈ ఐబొమ్మ వారికి డబ్బులు ఎలా వస్తాయి? అలాగే ఐబొమ్మలో సినిమా చూడడం వల్ల మన మొబైల్లోకి వైరస్ గా వస్తాయా? ఇలాంటి మీ మైండ్ లో మెదులుతున్న ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం చెప్పబోతున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో తీసుకురావడానికి జస్ట్ ఒక లైక్ చేస్తే చాలు. ఐబొమ్మ దీని వెబ్సైట్ అయిన www.ibomma.com ని 2016లో రిజిస్టర్ చేసుకున్నారు. అయితే ఐబొమ్మలో సినిమాలు చూడడం అనేది ఇల్లీగల్ యాక్టివిటీ. ఎందుకంటే ఆల్రెడీ కాపీరైట్స్ ఉన్న కంటెంట్ ని వాళ్ళ వెబ్సైట్ లో ఐబొమ్మలో పెడుతున్నారు. అలా పెట్టిన కంటెంట్ ని మనం చూస్తున్నామంటే ఇల్లీగల్ యాక్టివిటీ చేసినట్టు. థియేటర్లకు వెళ్లి చూసేవారి సంఖ్య కంటే ఇలా ఐబొమ్మలో చూసేవారి సంఖ్య ఎక్కువ. ఐబొమ్మలో మూవీ చూసేవారికి ఇల్లీగల్ యాక్టివిటీ అయితే ఐబొమ్మలో దాన్ని పెడుతున్నటువంటి వాళ్ళ మీద ఎవరు ఎందుకు యాక్షన్ తీసుకోరు అని మీకు డౌట్ రావచ్చు. సాధారణంగా ఏదన్నా మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రీవియస్ అయిపోయి వెంటనే ఐబొమ్మలో అది అవైలబుల్గా ఉంటుంది. అలా జరిగితే ఓటీటీ వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారంటే, మన లైఫ్లో ఏదైనా మనకు ప్రాబ్లం కలిగితే పోలీసు వాళ్ళ దగ్గరికి మనం ఎలా వెళ్తామో, అలాగే ఇంటర్నెట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ISP వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు. ISP వాళ్ళు బ్లాక్ చేస్తారు. కానీ వెనక ఉండి దాన్ని నడిపించే వారిని పట్టుకొని యాక్షన్ తీసుకోవడం అన్నది అది జరగని పని. ఐబొమ్మలో మూవీ చూడడం సేఫా అంటే ఏమాత్రం సేఫ్ కాదని చెప్పాలి. ఈ వెబ్సైట్ వాడడం వల్ల వైరస్ కానీ మాల్వేర్స్ కానీ మన మొబైల్లోకి రావడం 100% ఛాన్స్ ఉంటుంది. ఐబొమ్మలో మూవీ చూస్తున్నంతసేపు ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఒకవేళ ఐబొమ్మ నుండి మూవీ డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ ఆప్షన్ ప్రెస్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా కొన్ని ట్యాబ్స్ ఓపెన్ అవుతాయి. దాంతో మనకు తెలియకుండానే మాల్వేర్స్ మొబైల్లోకి వస్తాయి. మాల్వేర్స్ వల్ల చాలా వైరస్లు మన మొబైల్లోకి వస్తాయి. దాని ద్వారా మన డేటా కూడా అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే మొబైల్ కూడా చాలా స్లోగా రన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఐబొమ్మలో మనం మూవీ డౌన్లోడ్ కోసం డౌన్లోడ్ ఆప్షన్ ప్రెస్ చేయగానే కొన్ని యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ ద్వారా వాళ్ళకు డబ్బులు వస్తాయి. ఇక ఫైనల్గా ఐబొమ్మ అనేది ఎందుకు ఇంత ఫేమస్ అయిందంటే, మనం బయట థియేటర్లో ఒక సినిమా చూడాలంటే కనీసం ఒక 300 రూపాయలు అవుతుంది. ఐబొమ్మలో మాత్రం ఎలాంటి ఖర్చు ఉండదు. 500 MB డేటాతో మనం ఫుల్ మూవీ హెచ్డి క్వాలిటీలో చూడొచ్చు. అందుకే థియేటర్కి వెళ్ళి సినిమా చూడలేని వాళ్ళు కూడా ఇలా ఐబొమ్మలో అరచేతిలో ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటారు. అయితే థియేటర్లో వెళ్ళి చూసేవారి కన్నా ఐబొమ్మలో మూవీ చూసేవారి సంఖ్య ఎక్కువ అని చెప్పాలి. అందుకనే ఐబొమ్మ ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం. ఫైనల్గా మనకు ఒక లా అనేది ఉంది కాబట్టి ఇల్లీగల్గా వీడియోస్ చూడడం కానీ డౌన్లోడ్ చేసుకోవడం కానీ నేరం. అయితే ఇక్కడ మీరు మూవీ కొత్త మూవీని థియేటర్లో చూసినప్పుడు మాత్రమే ఆ సినిమాకు సంబంధించిన అన్ని విజువల్స్ మీకు పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. అలాగే ఆ సినిమా తీయడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకని మనం వీలైతే థియేటర్కి వెళ్ళి సినిమా చూడడమే బెటర్ అని. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఐబొమ్మ చరిత్ర. అలాగే టోటల్గా ఐబొమ్మ అనేది కాపీ చేసి కంటెంట్ని వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ.